తూర్పు గోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రి ఆవరణలో మదర్ థెరిసా 110వ పుట్టినరోజు వేడుకలను గాడ్ స్వచ్ఛల సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విధివర్ధించిన విధిబాలలు కుష్టి రోగులు మహిళలకు ఎనలేని సేవలు అందించారని మురికివాడల్లో పర్యటించి ఎన్నికో అభాగ్యులకు తమ సేవలు అందించారని కొనియాడారు. అనంతరం స్థానిక రాజా కళాశాల మైదానంలో మొక్కలు నాటారు. ప్రపంచ విశ్వానికి ప్రేమను పంచిన వంటి విశ్వమాత మదర్ థెరిసా గారి 110వ జయంతి ఉత్సవాలనేవి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి గాడ్ గ్లోరీ అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మదర్ థెరిసా విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేసి తదనంతరం తుని రాజా గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ ప్రదేశాల్లో ఆమె యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ప్రకృతికి ప్రపంచానికి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి శవ కార్యక్రమం అనేటువంటి చెట్లు నాటడం జరిగింది. అయితే మదర్ థెరిసా గురించి మనం చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లోనూ అదేవిధంగా అనేకమైనటువంటి విషయాల్లో మనం వింటూ ఉన్నాం. అయితే మదర్ థెరిసా గురించి ఒక విషయం చెప్పాలంటే ఆమె ఈ భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థలు రావడానికి ప్రధానంగా ఆమె నిరంతరము కూడా ఆ యొక్క బైబిల్ ఏదైతే ఉందో దాన్ని ధ్యానించడం వల్ల బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంటుంది. ఏంటంటే 110వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. తుని పట్టణంలో ఉన్నటువంటి ప్రేమల విచారణ సల్లార్ ఏరియా హాస్పిటల్ పరిగణించినటువంటి ఎమ్మెల్యే గారు సహకారంతో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మన